మేడం ఒకసారి మేడం సార్ సార్ ఒకసారి
అందరితో మారుతాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరు నిశలు మేము అందరం కష్టపడతాం, కలిసిగట్టిగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 వైచులక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు, 95,000 మెజారిటీ గెలిచాడనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని. నేను మెజారిటీలో మూడో స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీ గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.